హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ నేర్చుకో సో ఫ్రెండ్స్ మీరు కానీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకన్ కూడా క్లిక్ చేయండి ఇప్పటిదాకా మనం కంప్యూటర్ విజన్ సిరీస్లో లైవ్ స్కెచ్ని ఎలా డ్రా చేయాలి అలాగే హ్యూమన్ ఫేస్ ఇంకా ఐస్ని ఎలా డిటెక్ట్ చేయాలో చూసినాం సో ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే ఒక హ్యూమన్ ఫేస్ని డిటెక్ట్ చేసి ఆ ఫేస్ని మనం బ్లర్ చేద్దాం సో ఫేస్ బ్లరింగ్ ఇన్ ఇమేజెస్ అండ్ వీడియో యూజింగ్ సివి అండ్ పైథాన్ సో ఇది మన ప్రాజెక్ట్ ఈ వీడియోలో సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ నుండి కాంటాక్ట్ అవ్వచ్చు సో నేను ఇన్స్టాగ్రామ్ యొక్క లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఒక ఫేస్ అయితే డిటెక్ట్ చేస్తాం సో ఫేస్ డిటెక్ట్ చేసినాక మనము ఆ ఫేస్ డిటెక్ట్ చేసిన రీజన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం దాని తర్వాత మనం ఆ ఫేస్ని బ్లర్ చేసుకుంటాం దాని తర్వాత బ్లర్ చేసిన ఫేస్ని ఒక ఇమేజ్ లాగా స్టోర్ చేసుకుంటాం సో ఇది మన సీక్వెన్షియల్ ప్రాసెస్ ఫేస్ని బ్లర్ చేయడానికి సో ఫస్ట్ నేనైతే మన ఓపెన్ సివి లైబ్రరీని ఇంపోర్ట్ చేస్తున్నాం ఇంపోర్ట్ సివి టూ సో మనం సక్సెస్ఫుల్గా ఇంపోర్ట్ చేసుకున్నాం సో నెక్స్ట్ ఏంటంటే మనం ఫేస్ని డిటెక్ట్ చేయడానికి హర్ క్యాష్కేడ్ ఫైల్స్ అయితే తీసుకుందాం సో ఫేస్ క్యాష్కేడ్ ఫేస్ అండర్ స్కోర్ క్యాష్కేడ్ ఈక్వల్స్ టు సివి టూ డాట్ సివి టూ డాట్ క్యాష్కేడ్ క్లాసిఫైయర్ సో మన ఫ్రంట్ అల్ ఫేస్ని డిటెక్ట్ చేయడానికి మనం ఫ్రంట్ ఫేస్ హార్డ్ క్యాస్కేట్ ఫైల్ అయితే తీసుకుందాం సో ఈ లో ఉంటుంది మనకు అది హార్డ్ క్యాస్కేట్ ఫ్రంటల్ ఫేస్ డిఫాల్ట్ డాట్ ఎక్స్ఎంఎల్ సో ఈ ఫైల్ని మనం తీసుకుంటే దీన్ని హెల్ప్ నుండి మనం ఇమేజ్లో అంటే ఫ్రేమ్ ఫ్రేమ్లో ఫేస్ ఉందా అని చెప్పి డిటెక్ట్ చేస్తాం సో ఇది ఆల్రెడీ మనకి ట్రైన్ అయిన అలవరిథం ఇది సో మనం ఇది కాకుండా ఎలా చేయొచ్చు అంటే లైక్ కన్వెన్సేషన్ న్యూరల్ నెట్వర్క్ తీసుకొని అలా యూస్ చేసి కూడా ఫేస్ని డిటెక్ట్ చేయొచ్చు లేకపోతే ఇన్స్టాగ్రామ్ ఆఫ్ గ్రేడియంట్స్తో కూడా ఫేస్ని అయితే డిటెక్ట్ చేయొచ్చు సో ఇది మనకు సింపుల్ మెథడ్ అన్నట్టు ఆల్రెడీ ఆల్గోడిదం ట్రైన్ అయిపోయింది కాబట్టి ఫేస్ డిటెక్షన్ మీద సో అందుకని చెప్పేసి నేను మన హర్కాస్కర్ ఫైల్ అయితే తీసుకున్నాను సో నెక్స్ట్ మన వీడియోని అయితే ఇనిషియలైజ్ చేసుకుంటున్నా వెబ్ క్యామ్ని సో వీడియో ఈక్వల్స్ టు సీవీ టూ డాట్ వీడియో క్యాప్చర్ జీరో సో మన వెబ్ క్యామ్ని కూడా ఇనిషియలైజ్ చేసుకున్నాం సో నెక్స్ట్ ఏంటంటే ఒక వైల్ ఓప్ రన్ చేస్తాం సో వైల్ ట్రూ కాలన్ సో ఇప్పుడు ఏంటంటే మనం వెబ్ క్యామ్ ఇన్స్టలైజ్ చేసుకున్నాం కదా ఫ్రేమ్ బై ఫ్రేమ్ వీడియో నుండి అయితే తీసుకుందాం సో ఇక మన ఫ్రేమ్ అంటే ఒక ఇమేజ్ లాగైతే వస్తుంది సో ఈక్వల్స్ టు వీడియో డాట్ రీడ్ సో మనకి ఇక్కడ ఫ్రేమ్ అనేది ఇమేజ్ అన్నట్టు సో నెక్స్ట్ ఏం చేద్దామంటే మన ఇమేజ్ని గ్రీస్క్లోకి కన్వర్ట్ చేసుకుందాం సో అది ఎలా అంటే గ్రే ఈక్వల్స్ టు సీవీ టూ డాట్ సీవీటీ కలర్ ఫ్రేమ్ కమా సీవీ టూ డాట్ కలర్ అండర్ బీజీఆర్ కలర్ అండర్ స్కోర్ బీజిఆర్ గ్రే సో బీజిఆర్ అనేది మన బ్లూ గ్రీన్ రెడ్ ఛానల్ ఇది సో దాన్ని మనం గ్రే కలర్లోకి కన్వర్ట్ చేస్తున్నాం సో మన ఇమేజ్ అయితే ఇప్పుడు గ్రే స్కేల్ కింద కన్వర్ట్ అయిపోయింది సో నెక్స్ట్ నేను ఏం చేస్తున్నానంటే మన ఫేస్లో అంటే మన ఇమేజ్లో ఫేస్ అయితే డిటెక్ట్ చేస్తున్నాం సో ఫేస్ ఈక్వల్స్ టు ఫేస్ క్యాస్కేడ్ డాట్ డిటెక్ట్ మల్టీ స్కేల్ అంటే మనం తీసుకున్న ఇమేజ్లో ఒకళ్ళ మల్టీ ఫేసెస్ ఉంటే అవన్నీ కూడా డిటెక్ట్ అయిపోతాయి ఫేస్ క్యాస్కేడ్ డాట్ డిటెక్ట్ మల్టీ స్కేల్ సో మన ఇమేజ్ని పాస్ చేసుకున్న గ్రే అని కమా వన్ పాయింట్ వన్ కమా ఫైవ్ సో ఇక్కడ వన్ పాయింట్ వన్ అనేది మన స్కేల్ ఫ్యాక్టర్ అండ్ ఫైవ్ అనేది మన మినిమం నైబర్స్ సో మనం ఫేసెస్ అయితే డిటెక్ట్ చేసినాం సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేద్దామంటే మనం డిటెక్ట్ చేసిన ఫేసెస్కి వాటి యొక్క కోఆర్డినేషన్స్ని తీసుకుందాం వాటి యొక్క కోఆర్డినేషని తీసుకొని ఫేస్ ఎక్కడైతే డిరెక్ట్ అయి డిటెక్ట్ అయిందో అక్కడ ఒక రెక్టాంగిల్ని మనం డ్రా చేసుకుందాం సో అందుకోసం అని చెప్పేసి ఇక్కడ నేను లూప్ యూజ్ చేసిన ఫర్ ఎక్స్ కమా వై కమా డబ్ల్యూ కమా హెచ్ ఇన్ ఫేస్ ఇమేజ్ ఈక్వల్స్ టు సీవీ టూ డాట్ రెక్టాంగిల్ ఫ్రేమ్ కమా సో మనం ఫేస్ ఎక్కడైతే డిటెక్ట్ అయిందో అక్కడ నేను ఒక రెక్టాంగిల్ని డ్రా చేస్తున్నా సివి టూ డాట్ రెక్టాంగిల్ ఫ్రేమ్ కమా ఎక్స్ కమా వై కమా ఎక్స్ ప్లస్ డబల్యూ కమా వై ప్లస్ హెచ్ అలాగే ఒక కలర్ని కూడా మెన్షన్ చేస్తున్నాం జీరో కమా టూ ఫిఫ్టీ ఫైవ్ కమా వన్ ఫార్టీ సెవెన్ అలాగే మన బౌండరీ యొక్క థిక్నెస్ కూడా మెన్షన్ చేసుకుందాం సో థిక్నెస్ వచ్చేసి టూ సో మనకు ఒక రెక్టాంగిల్ అయితే డ్రా అయిపోయింది సో ఇప్పుడు మన రెక్టాంగిల్ అనేది మన ఫేస్ అన్నట్టు సో ఇప్పుడు మనం ఆ రెక్టాంగిల్ రీజన్ని మనం బ్లర్ చేస్తే మన ఫేస్ కూడా బ్లర్ అయిపోతుంది సో ఇప్పుడు నేను అదే చేస్తున్నా ఇక్కడ మన రెక్టాంగిల్ రీజన్ని తీసుకుంటున్నా ఆ ఇమేజ్ నుండి ఇమేజ్ వై కాలన్ ప్లస్ హెచ్ కమా ఎక్స్ కాలన్ ఎక్స్ప్లస్ డబల్యూ సో వై అనేది మనకు టోటల్ రోస్ అండ్ డబల్యూ అనేది మనకు టోటల్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఈక్వల్స్ టు సీవీ టూ డాట్ మీడియన్ బ్లర్ సో మనం ఫేస్ ఎక్కడైతే డిటెక్ట్ అయిందో ఆ రీజన్ని తీసుకొని దాన్ని మనం బ్లర్ చేస్తున్నాం బై యూజింగ్ మీడియన్ బ్లర్ అండ్ ఇక్కడ నేను థర్టీ పర్సెంట్ బ్లర్ చేస్తున్నా ఇమేజ్ని అందుకని చెప్పేసి థర్టీ అని తీసుకున్నా ఒకవేళ మనం ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ తీసుకుంటే మన ఇమేజ్ అనేది ఫార్టీ ఫైవ్ పర్సెంట్ బ్లర్ అవుతుంది సో బ్లర్ చేసుకున్నాక నేను మన ఇమేజ్ని అయితే డిస్ప్లే చేస్తున్నా బై యూజింగ్ సీవీ టూ డాట్ ఇమేజ్ షో సో మనకు ఫస్ట్ వైజ్ వచ్చేసి మన ఇమేజ్ ఒక అవుట్పుట్ నేమ్ అండ్ సెకండ్ వచ్చేసి మన ఫ్రేమ్ అంటే మన ఇమేజ్ అది దాంతో నేను సీవీ టూ డాట్ కిని రాసుకుంటున్నా ఇఫ్ సివి టూ డాట్ కి ఆఫ్ వన్ ఈక్వల్ టు ఈక్వల్ టు థర్టీన్ సో ఇక్కడ మనకు థర్టీన్ అనేది ఏంటంటే కీ అన్నట్టు సో మన ప్రోగ్రామ్ రన్ అవుతున్నప్పుడు మనం ఎప్పుడైనా సరే కీ నొక్కితే మన కండిషన్ ట్రూ అవుతుంది కాబట్టి బ్రేక్ స్టేట్మెంట్ అనేది కాల్ అవుతుంది అంటే మన వైల్లో నుండి బయటకు వచ్చేస్తాం సో అప్పుడు ఏమవుతుందంటే ఇంకా మనము ఫ్రేమ్స్ అంటే ఇమేజెస్ తీసుకొని ఉండదు లైక్ మన వెబ్ క్యామ్ అనేది ఆఫ్ అయిపోద్ది సో దాని తర్వాత నేను వీడియో డాట్ రిలీజ్ అండ్ సివిటీ డాట్ డెస్ట్రాయ్ ఆల్ విండోస్ సో ఇదంతా కూడా మన కోడ్ సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఇమేజ్ని తీసుకున్నాం ఫ్రేమ్ దాని తర్వాత గ్రెస్ కలర్ కన్వర్ట్ చేసుకున్నాం దాని తర్వాత ఫేసెస్ని డిటెక్ట్ చేసినాం దాని తర్వాత ఫేస్ ఎక్కడైతే డిటెక్ట్ చేసినామో ఆ రీజన్ మనం బ్లర్ చేసుకున్నాం బై యూజింగ్ మీడియం బ్లర్ సో ఇదంతా కూడా మన కోడ్ అన్నట్టు ఒక ఫేస్ని డిటెక్ట్ చేసి దాన్ని ఎలా బ్లర్ చేయాలని సో మన కోడ్ అయితే రన్ చేసుకుందాం కంట్రోల్ ఎంటర్ సో మన ఫేస్ అయితే డిటెక్ట్ అయిపోయింది సో ఫేస్ డిటెక్ట్ అయిన రీజన్ అంతా కూడా మనకు గ్రీన్ కలర్లో ఒక బాక్స్ అయితే వచ్చింది సో ఆ బాక్స్ మొత్తం కూడా మనకి బ్లర్ అయితే అయిపోయింది సో ఇలా మనం మన ఫేస్ని డిటెక్ట్ చేసుకొని బ్లర్ చేసుకుంటాం సో ఇంకా ఎక్కువ బ్లర్ చేయాలంటే మనం మన మీడియం బ్లర్లో మనం జస్ట్ థర్టీ ఫైవ్ పర్సెంటే తీసుకున్నాం కదా ఆ వాల్యూని మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు లైక్ ఫార్టీ ఫైవ్ కానీ ఫిఫ్టీ కానీ అలా అలా చేసుకుంటే మన ఫేస్ అనేది ఇంకెక్కువగా బ్లర్ అవుతుంది సో మనం ఈ వీడియోలో సక్సెస్ఫుల్గా ఒక ఫేస్ని ఎలా డిటెక్ట్ చేయాలి దాంతో డిటెక్ట్ చేసినాక దాన్ని ఎలా బ్లర్ చేయాలి అనే దాని గురించి డిస్కస్ చేసినాం సో ఫ్రెండ్స్ మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్